చేయమని ఇచ్చినటువంటి 2023 డిసెంబర్లో ఎందుకు గుర్తొచ్చింది మీకు? 2019లో ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ మీకు గుర్తురాలేదా? 2020లో గుర్తురాలేదా? 3 రాజ్యాలు చేసినప్పుడు గుర్తురాలేదా? అంటే మీ అన్న తెలివితేటలు ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలివితేటలు ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరుడు, శూరుడు, ధీరుడు, మగధీరుడు అని మాట్లాడే ముఖ్యమంత్రి ఏమాత్రమైన క్యాపిటల్ షిఫ్టింగ్ అంటే తోలు ఒలిచేస్తారు హైకోర్టు, సుప్రీంకోర్టు. కాబట్టి గజ 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 వణికిపోతా రాయలేని స్థాయికి దిగజారిపోయి ఈరోజు అధికార యంత్రాంగం మొత్తాన్ని దొడ్డే ధరణ తీసుకుని విశాఖపట్నం వెళ్ళిపోతున్నారు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రజల కోసం, రాయలసీమ ప్రజల కోసం కమిటీ అయ్యి ఉంటే మాలాంటి వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడటానికి అర్హత ఉండేది కాదు. ఇంకొక 2 నెలల్లో 3 నెలల్లో తిప్పమని కొడితే ఎలక్షన్స్ వచ్చే పరిస్థితుల్లో ఈరోజు విశాఖపట్నంకి మొత్తాన్ని క్యాపిటల్ షిఫ్ట్ చేస్తూ దొడ్డు దారిన ఎందుకు? విశాఖపట్నం రాజధాని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పే మాట దమ్ము లేదు. ఇప్పుడు ఏం మాట మాట్లాడారు? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఈస్ గోయింగ్ టు షిఫ్ట్ విశాఖపట్నం అని మాట్లాడిన మీరు ఎందుకు క్యాపిటల్ జీవోలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే పదం లేదు? భయపడ్డారా? ధైర్యం లేదా? మరి ధైర్యానికి మరో రూపు జగన్మోహన్ రెడ్డి గారు కదా. నిజాయితీకి, విశ్వసనీయతకి, విలువలకి మరో రూపం జగన్మోహన్ రెడ్డి గారు కదా. మరి జీవులు ఆ మాట రాసుకోవాల్సింది, విశాఖపట్నం వెళ్తున్నాను, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నేను మాట ఇచ్చిన రీతిగా అక్కడే పెడుతున్నాను అని. ఆ దమ్ము లేదు, ఆ ధైర్యం లేదు. ఈ గడ్డ నాని, కొడాలు నాని మా ముఖ్యమంత్రిని ఎదిరించే మగాడు ఈ భూమిలో పుట్టలేదు. మీ ముఖ్యమంత్రి ఇదిగో గొప్పతనం ఇది నాయన, కొడాలు నాని, పేర్ని నాని, రోజా, అపర అంబేద్కరుడు, అపర కాంచీరామ్ అని మాట్లాడు విడదల రజని, మీదిగో మీ ముఖ్యమంత్రి గొప్పతనం ఇది. ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయటానికి, దోచుకోవటానికి, ఉత్తరాంధ్ర నిరుపేదలైనటువంటి ఉత్తరాంధ్రని ఇంకా నిరుపేదలు చేయటానికి అక్కడ ఒక నియంతలాగా దోచుకున్న ప్రజల్ని ఇంకా వాళ్ళని ఇంకా నిరుపేదలుగా మార్చేటువంటి ఒక ప్రణాళికలో భాగంగా ఉత్తరాంధ్ర వెళ్తున్న ముఖ్యమంత్రి గారి నిజస్వరూపాన్ని ప్రజలకు చూపించాల్సినటువంటి, చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి నేను అక్కడ ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడి తరానికి గురైంది ఉత్తరాంధ్ర. నా దగ్గరికి ఎస్సీ ఎస్టీలు, ముస్లింస్, మైనారిటీలు, క్రిస్టియన్లు నా దగ్గరకు వచ్చి వాళ్ళ కేసుల గురించి మాట్లాడేటప్పుడు నిజంగా కనీసం ఒక 5,000 రూపాయలు అడిగితే కూడా కూలీ నానికెళ్లేటువంటి జనం, నిరుపేదలుగా ఇబ్బంది పడేటువంటి జనాన్ని చూస్తే నాకు ఇప్పటికీ అనిపిస్తుంది ఇంకా వారి వెనుకబడతనానికి ఇంకా సరైనటువంటి అభివృద్ధి పనులు చేయలేకపోయినాం మనం. కానీ ఈరోజు ట్రైబల్ పీపుల్ని అడ్డం పెట్టుకొని, వాళ్ళ భూములన్నింటినీ లాగేసుకొని ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు ఇంకా నిరుపేదలుగా మార్చడానికి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గనక విశాఖపట్నం మారితే, జగన్మోహన్ రెడ్డి టీమ్ అండ్ టీమ్ మొత్తం, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి టీమ్ అంతా కూడా భూ బకాసూరులే. ఈ భూ బకాసూరులందరూ కూడా కడప నుంచి లేకపోతే పులివెందుల నుంచి మొత్తం దిగిపోతారు. సోదరులారా, నేను మళ్లీ మళ్లీ ఉత్తరాంధ్ర ప్రజలకు చెప్తున్నా, ఈరోజు ఉత్తరాంధ్రలో క్రైమ్ లేని రాష్ట్రంగా, క్రైమ్ లేని ప్రాంతంగా, కొన్ని అక్కడక్కడ చెదురుమరుదల సంఘటనలు తప్ప భూమి ఆక్రమణలు కానీ, మర్డర్లు కానీ, మానభంగాలు కానీ, రేపులు కానీ అక్కడ మిగతా ప్రాంతాల్లో ఉన్న దానికంటే, రాయలసీమ లేకపోతే ఈ గుంటూరు, ప్రకాశం, కృష్ణాలో ఉన్న దానికంటే చాలా ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఈ రోజున ఒక ఉపద్రవం రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఉపద్రవంతో అక్కడున్నటువంటి కొన్ని లక్షలాది మంది నిరుపేద బ్రతుకులు చితనం కాబోతున్నాయి. విశాఖపట్నంలో 40 నుంచి 47% వరకు కూడా ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, గుజరాత్ నుంచి అక్కడికి వచ్చి సెటిలర్స్ గా అక్కడ 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 వ్యాపారాలు చేసుకుని, డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టుకుని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతర రాష్ట్రాల నుంచి తరలొచ్చినటువంటి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది.
వాళ్ళందరి ఆస్తులు దోచుకోవటానికే ఈరోజు ఉత్తరాంధ్ర మీద జగన్మోహన్ రెడ్డి పంజా విసిరాడు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని కోరుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉత్తరాంధ్ర మీద జరుగుతున్నటువంటి దాడిని పూర్తి స్థాయిలో ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత, రాష్ట్ర ప్రజల్ని చైతన్యపరచవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది అని అయితే మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలకి విన్నపం చేస్తున్నాను.